హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇండస్ట్రీ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతానికి మార్కెట్స్ లో ఒక ఫ్లాట్ ట్రెండ్ కనిపిస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కాస్త ఒడిదుడుకులు మధ్య ట్రేడ్ కొనసాగుతుంది. 10,442 పాయింట్ల స్థాయి దగ్గర ప్రారంభమైన మార్కెట్ కు అదే గరిష్ట స్థాయి, బట్ అక్కడి నుంచి కొద్దిగా వీక్నెస్ మనకు కనిపించింది. 10,342 పాయింట్ల స్థాయి వరకు పడిపోయింది, అంటే పీక్ నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్లు. బట్ మళ్ళీ అదే స్థాయిలో రికవరీ, అంటే ఆల్మోస్ట్ 50 పాయింట్ దాకా రికవరీ మనం చూసాం. 10,380 దగ్గర ప్రస్తుతానికి నిఫ్టీ కొనసాగుతోంది. ఇవాళ స్పెసిఫిక్ గా ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, ఫార్మా రంగ కౌంటర్స్ లో అమ్మకాలు ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంది. రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ మెటల్స్ రంగ కౌంటర్స్ లో కొద్దిగా కొనుగోళ్ళు మద్దతు చూస్తాం. నిన్న మొన్న కొద్దిగా మెటల్స్ లో వీక్నెస్ ఉంది, అండ్ ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్ లో మళ్ళీ కొద్దిగా కొనుగోళ్లు చూస్తున్నాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పిఎస్సీ బ్యాంక్స్, ఇప్పుడు దాకా ప్రకటించిన పిఎస్సీ బ్యాంక్ రిజల్ట్స్ కొన్ని ఆశ్చర్యకరంగా అనూహ్యంగా ఉన్నాయి. లైక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనుకోవచ్చు, విజయ బ్యాంక్ అనుకోవచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్, ఇలాంటి బ్యాంక్స్ మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేశాయి. అందరూ భారీ లాసులు ప్రకటిస్తాయనుకుంటే భారీ నష్టాల నుంచి తేరుకొని లాభాలు ప్రకటించడంతో పాటు ఎన్పిఏ సమస్యను కూడా కొద్ది గొప్ప బ్యాంకులను అధిగమిస్తూ వస్తున్నాయి. అట్లీస్ట్ టు స్టార్ట్ విత్ 0.5%, 1% వరకు కొన్ని బ్యాంక్స్ నెట్ ఎన్పిఎస్ తగ్గడం కూడా చూస్తున్నాం. అది వన్ ఆఫ్ ది మేజర్ సైన్ కొద్ది గొప్ప రివైవ్ అవుతున్నాయా అని అనుకోవడానికి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇవాళ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే ఎస్ బ్యాంక్ అలాంటి కౌంటర్స్ లో 8% దాకా గెయిన్స్ ఉన్నాయి. బంధన్ బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్ ఆల్మోస్ట్ 5-6% దాకా లాభపడింది. డిఎల్ఎఫ్, ఎలాంటి ఫినాన్షియల్ హోల్డింగ్స్ క్రమంగా గత కొద్ది రోజు స్టాక్ లో కంటిన్యూస్ రైజ్ చూస్తూనే ఉన్నాం. కన్సిక్యూటివ్ గా స్టాక్ లో జంప్ కనిపిస్తున్నది. రోజు అట్లీస్ట్ 3-4%, 5% దాకా మినిమం గెయిన్స్ చూస్తున్నాం. గ్రాఫైట్ ఇండియా ఆల్మోస్ట్ 7% దాకా పెరిగింది, ఎందుకంటే హెచ్ఈజీ రిజల్ట్స్ హెచ్ఈజీ పోస్ట్ చేసింది. దాని క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ గ్రాఫైట్ ఇండియా కూడా మీద పడింది. బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్, ఎస్కార్ట్స్ అండ్ క్వెస్ కార్ప్, శ్రీరామ్ ఈపీసీ లాంటి స్టాక్స్ లో కూడా 4-5% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇక సిఎంఐ కేబుల్స్ గత కొద్ది నుంచి మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ అనలిస్ట్ అందరూ అండ్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ కూడా పదే పదే రికమెండ్ చేస్తూ వస్తున్న స్టాక్ పీక్ నుంచి బాగా పడింది. బట్ సమో మళ్ళీ గత కొద్ది నుంచి సిఎంఐల యాక్టివిటీ బాగా పెరిగింది, స్టాక్స్ లో వాల్యూమ్స్ సహా పెరుగుతుంది. దానితో జిఎంఎం ఫాడ్లర్, ఈ దివాళ రికమెండేషన్స్ కి కొన్ని రీసెర్చ్ ఏజెన్సీస్ జిఎంఎం ఫాడ్లర్ ని ఒక మోస్ట్లీ 3-4 కంపెనీస్ దాకా రికమెండ్ చేశాయి జిఎంఎం ఫాడ్లర్ ని. ఇది ఇప్పటి రికమెండేషన్ భాగంగా దానివల్ల కొద్దిగా జిఎంఎం ఫాడ్లర్ లో కూడా యాక్టివిటీ పెరిగింది. వీమార్ట్ కొద్దిగా పడింది కాబట్టి ఈ స్టాక్ లో కూడా కొద్దిగా గెయిన్స్ చూస్తున్నాం. ఇంకా వీక్ అవుతున్న స్టాక్స్ లుపిన్, డాబర్ 3-4% దాకా పెరిగింది. మేఘమణి ఆర్గానిక్స్ 12% దాకా నష్టపోయింది. బాలాజీ అమైన్స్ లో కూడా ఒక 5-6% దాకా వీక్నెస్ చూస్తున్నాం. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్ షాట్ అన్లీ సెలండి వ్యూతున్నట్టు తెలుసుకున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ గౌతమ్ ఆఫీసర్. లైక్ ఎనీ వ్యూ ఆన్ దిస్ సిఎంఐ, జిఎంఎం ఫాడ్లర్ లాంటి స్టాక్స్ ఎస్పెషల్లీ అండ్ గ్రాఫైట్, హెచ్ఈజీ లాంటి స్టాక్స్ మీద? నో, సిఎంఐ డోంట్ ట్రాక్ అండి. జిఎంఎం ఫౌడ్లర్ డెఫినెట్లీ ఇట్స్ ఎ ప్రాక్సీ ప్లే అని చెప్పొచ్చు. అది జిఎంఎం ఫౌడ్లర్ వాళ్ళు బేసికలీ ఈ రియాక్టర్స్, గ్లాస్ లైన్ రియాక్టర్స్ ఫర్ ఫార్మసూటికల్ అండ్ ఇప్పుడు కెమికల్స్ రంగం కూడా చాలా పెరుగుతుంది కాబట్టి ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ కూడా ఇట్స్ బేసికలీ మిషనరీ అండి. క్యాపిటల్ గూడ్స్ రంగంలో కేటగరైజ్ చేయొచ్చు. సో బేసికలీ వాళ్ళు చేసేది ఏంటంటే ఈ గ్లాస్ లైన్ రియాక్టర్స్ ఎక్కువ ఫార్మసూటికల్ రంగంలో వాడతారు అండ్ ఇప్పుడు ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లో కూడా అది వాడకం అనేది ఎక్కువ ఉంటుంది. సో దే ఓన్లీ 1 or 2 కంపెనీస్ అండ్ ఇండియాలో ఆర్గనైజ్ సెక్టర్ లో. గతంలో మనం నైల్ అని వినే ఉంటాం, సారీ నవ భారత్ ఇండస్ట్రియల్ లైనింగ్ అని చెప్పి వాళ్ళు స్లమ్ సేల్స్ కింద ఆ డివిజన్ అమ్మేశారు. సో ఇప్పుడు జిఎంఎం ఫౌడ్లర్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ దట్ ఏరియా, మిగతా అన్ని అన్ఆర్గనైజ్ లో ఉన్నాయి. సో చాలా మంది రికమెండ్ చేయడంలో తప్పలేదు, బికాస్ సన్ రైజ్ ఇండస్ట్రీ కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ అన్నాం కాబట్టి ఈవెన్ దట్ జిఎంఎం ఫౌడ్లర్ ఈజ్ ఎ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. ఇట్స్ ఎ మల్టీనేషనల్ కంపెనీ కేటరింగ్ టు క్యాపిటల్ గుడ్స్ సెగ్మెంట్ ఇన్ ద రైజింగ్ సెక్టర్. సో అన్ని ఆల్ పాజిటివ్స్ ఉన్నాయండి. బట్ ఒకటేంటంటే ఇందులో లిక్విడిటీ తక్కువ ఉంటుంది కాబట్టి యూనో మీకు షార్ప్ జెమ్స్ ఏదైనా వచ్చినప్పుడు కాకుండా స్టేబుల్ గా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా కొనుక్కుంటే బాగానే ఉంటుంది. సో క్యాపిటల్ గూడ్స్ రంగానికి చెందిన ఈ రోజు అన్ని కూడా లైక్ సిమెంట్స్ ఒకటి, ఏబీబీ ఒకటి, ఇవన్నీ కూడా దే అగైన్ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ ఎందుకంటే ఎల్ఎన్టీ రిజల్ట్స్ బాగా వచ్చాయి కాబట్టి. ఎల్ఎన్టీ ఈజ్ అగైన్ ఏ కంప్లీట్ ప్రాక్సీ ఫర్ అవర్ క్యాపిటల్ గూడ్స్ రంగం అండి. సో ఇండస్ట్రియల్ యాక్టివిటీ పికప్ అవుతుంది, ప్రైవేట్ సెక్టర్ క్యాపెక్స్ పికప్ అవుతుంది అని సూచించడానికి ఎల్ఎన్టీ రిజల్ట్స్ మనకి ముఖ్య కారణం అండి. ఎల్ఎన్టీ, థర్మాక్స్ ఇటువంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో ఓవరాల్ క్యాపిటల్ గూడ్స్ రంగం చాలా ఏళ్లుగా ఆల్మోస్ట్ 5-7 ఇయర్స్ నుంచి ఐ థింక్ చాలా నిస్తేజంగా ఉంది.
అప్పుడు ఇప్పుడే ఐ థింక్ దే ఆర్ సీయింగ్ ద లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. కాబట్టి ఎక్కడైనా మనకి చిన్న చిన్న ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఏబీబీ కానివ్వండి, జిఎంఎం ఫౌడ్లర్ కానివ్వండి, సీమెన్స్ కానివ్వండి, ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్ అండి. సో ఆన్ ఎవ్రీ డిక్లైన్ ఐ థింక్ వన్ షుడ్ బై సమ్ పొజిషన్ 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కుంటే రాబోయే ఫ్యూ క్వార్టర్స్ అండ్ 2-3 ఇయర్స్ లో లాభసాటిగా ఉంటాయి. భారత్ ఫోర్జ్ మేబీ కొద్దిగా ఈ కేటగిరీలో ఫాలో అవచ్చు ఇది, బట్ పెద్ద ఫాల్ లేదు, అట్ ది సేమ్ టైం పెద్దగా ఈ మధ్య న్యూస్ లో కూడా లేదు. అంటే ఒక కన్సల్టేషన్ ఫేజ్ లో చాలా కాలం నుంచి కొట్టుమిట్టాడుతూ వస్తుంది. భారత్ ఫోర్జ్ కూడా ఆయన కన్సిడర్ చేసే అవకాశం ఉందా? యా, భారత్ ఫోర్జ్ అన్ ఇంట్రెస్టింగ్ కంపెనీ అండి. అంటే ఇది ఈ కేటగిరీలో కేటగిరీస్ చేయడానికి లేదని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే భారత్ ఫోర్జ్ ది కరెంట్లీ మెజారిటీ బిజినెస్ ఆటోమోటివ్ నుంచి వచ్చిన లాస్ట్ 2 ఇయర్స్ లో వాళ్ళు చాలా డైవర్సిఫై చేశారండి. సో నాన్ ఆటోమోటివ్ బిజినెస్ ఇప్పటికి కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ అబౌట్ 30% దాకా వస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ మేబీ ఇన్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ వాళ్ళు 50% ఆటోమోటివ్, 50% నాన్ ఆటోమోటివ్ బిజినెస్ గురించి ఎక్స్పాన్షన్ ఆ కోవలో వెళ్తున్నారు. నెంబర్ 2, డిఫెన్స్ కాంట్రాక్ట్స్ కూడా చాలా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ భారత్ ఫోర్జ్ వాళ్ళు పెంచుకుంటున్నారు. సో ఆటోమోటివ్ అండ్ నాన్ ఆటోమోటివ్ డిఫెన్స్, మెరైన్, ఇటువంటి పెద్ద పెద్దవి ఏరోస్పేస్, రైల్వేస్, ఇటువంటి వాటి అన్నిటికీ కేటర్ చేయాలని చూస్తున్నారు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ అండి, అండ్ ఫండమెంటలీ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండ్ క్వాలిటీ పారామీటర్స్ కానివ్వండి, ఇట్స్ అ వెరీ ఓల్డ్ కంపెనీ ఆల్సో. చాలా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ లేకుండా క్లీన్ అండ్ నీట్ కంపెనీ విచ్ ఇస్ ఇన్ టు ఆల్ ద సెక్టర్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ ఆటోమోటివ్. కాబట్టి డిక్లైన్స్ లో తప్పకుండా ఐ థింక్ ఈవెన్ భారత్ ఫోర్జ్ కాల్స్ ఫర్ ఎ గుడ్ బై ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ వ్యూలో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఈ రేట్లో. అది కూడా హై నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 200 రూపీస్ దాకా కరెక్ట్ అయిందండి, 700-750 ప్లస్ నుంచి. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు బై, బైట్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్ విత్ ఎ 2-3 ఇయర్. సో దీపావళి రికమెండేషన్స్ ముందే వచ్చినట్టు కనిపిస్తున్నాయి. రెండు స్టాక్స్ ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం, జిఎంఎం ఫాడ్లర్ ఒకటి, భారత్ ఫోర్జ్. రెండు ఒకే స్పేస్ లో ఉండి చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు అవకాశం ఉన్న కంపెనీలుగా కనిపిస్తుంది. సో యూ కెన్ కన్సిడర్ ఇన్వెస్టింగ్ ఇన్ దీస్ స్టాక్స్. మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? పాయింట్ లో పీక్ నుంచి ఒక 100 పాయింట్ల దాకా పడింది, బట్ మళ్ళీ లోయర్ లెవెల్స్ నుంచి పెరుగుతుంది. డైలీ మధ్యకాలం మనం గమనిస్తే అట్లీస్ట్ 100-150 పాయింట్స్ నిన్న కూడా మనం అనుకున్నాం. 100-150 పాయింట్స్ దాకా ఈజీ మూవ్స్ మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం, బట్ 100-150 మూవ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఈ ట్రేడర్స్ మార్కెట్ అనేది మనం ప్రతి షోలో కూడా అనుకుంటూనే ఉంటామండి. ఇప్పుడు కూడా సేమ్ ఈ రోజు కూడా మనకి చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అయ్యి అక్కడ నుంచి కరెక్ట్ అయ్యి మళ్ళీ లో నుంచి రికవరీ కావడం చూస్తున్నాము. అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్ గా ఉంది. ఈ రోజు కూడా మరీ ముఖ్యంగా ఈ రోజు అయితే బాగా ఎక్కువ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది చూస్తున్నాము. నెక్స్ట్ రాన్న రోజుల్లో అంటే అట్లీస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ మార్కెట్ లో బై అండ్ డిప్స్ గా చెప్తాను, అదేవిధంగా స్టాక్ స్పెసిఫిక్ బై చేసుకోమని చెప్తాను. ఈ రోజు కానీ చూసుకుంటే మనకి బ్యాంక్స్ ఒక మార్కెట్ ని పడకుండా మరింత పడకుండా ఆపాయని చెప్పొచ్చు. మరోవైపు ఐటీ కంపెనీస్ లో నిన్న మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఐటీ కంపెనీస్ నిన్న లాస్ట్ ఫ్యూ డేస్ గా పెరిగాయి. మళ్ళీ ఈరోజు ఐటీ కంపెనీస్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంది. ఐటీ కంపెనీస్ మినహాయిస్తే మిగతా అదర్ సెక్టర్ లో పెద్దగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడలేదు. అయితే బ్యాంక్స్ మాత్రం ఈరోజు చాలా స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పొచ్చు. బ్యాంక్స్ లో పరంగా చూసుకుంటే ఎస్ బ్యాంక్ మళ్ళీ ఒక వీక్ జోన్ నుంచి మనకి ఒక అప్ ట్రెండ్ లోకి వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కానివ్వండి, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఎస్ బ్యాంక్ ని ఐవీ డిప్ లో కూడా స్టార్ట్ చేయమంటాను, బయింగ్ స్టార్ట్ చేయమంటాను. ఆల్రెడీ ఇది రెండోసారి 180 లెవెల్స్ నుంచి కూడా మనకి స్టాక్ పెరగడం చూసాము. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కి అటు ట్రేడింగ్ పరంగా కూడా ఎస్ బ్యాంక్ ని పిక్ చేసుకోమంటాను. మరోవైపు ఎల్ఎన్టీ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ కారణంగా ఎల్ఎన్టీ ఓవరాల్ గా ఈ సెక్టర్ చెందిన క్యాపిటల్ గుడ్స్ సెక్టర్ చెందిన సెంటిమెంట్ ని ఒకసారి ఇంప్రూవ్ చేసిందని చెప్పొచ్చు. ఇది కూడా ఎవరి డిప్ లో కూడా బై అని చెప్తాను. మరోవైపు సెల్లింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ రోజు కొంచెం మెటల్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి, బట్ మెటల్స్ ని అనుకోవడము అప్ ట్రెండ్ అనేది పెద్దగా కొనసాగకపోవచ్చు. కాబట్టి మెటల్స్ చెందిన స్టాక్స్ ని సెల్ అండ్ ర్యాలీస్ గా చెప్తాను. తర్వాత ఇంకొక బయింగ్ పొజిషన్ తీసుకునే వాళ్ళు డాక్టర్ రెడ్డిస్ ని తీసుకోమంటాను. ఈ రోజు ఆల్రెడీ 2.5% మైనస్ లో ఉంది, 2.3% మైనస్ లో ఉంది. ఇంకొంచెం ఒక 15-20 రూపాయలు కిందకు వచ్చినా కూడా కంగారు పడకుండా దీన్ని పిక్ చేసుకుంటే పొజిషన్ ట్రేడింగ్ పరంగా మళ్ళీ ఒక 100-120 పాయింట్స్ ఈ దీంట్లో నుంచి రావడానికి అవకాశం ఉందండి. ఓకే, అది టెక్నికల్ పొజిషన్ పర్స్పెక్టివ్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ వైజాగ్ నుంచి వేణు. హలో వేణు. హలో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా ఉంటుంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవునండి. ఓకే, తీసుకున్నారా? తీసుకుందాం అనుకుంటున్నారా?
తీసుకున్నాను ఆల్రెడీ అండి, అది 2009 నుంచి తీసుకున్నాను. ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? క్లారిటీ కొద్దిగా మిస్ అయినట్టుంది మీకు. ట్రేడింగ్ పరంగా అంటే మీరు ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మిగతా బ్యాంక్స్ తో మీరు 2000 లో తీసుకున్నారు, మిగతా బ్యాంక్స్ తో కంపేర్ చేసుకుంటే అసలు పెద్దగా పడలేదనే చెప్పాలండి. దీని హైగా చూసుకుంటే 2200, లోస్ 1800 అండి. అంటే పెద్దగా మనకి లోస్ కి హైస్ కి పెద్దగా రేంజ్ అనేది పెద్దగా లేదు. ఇంకోటి ఇది ఏంటంటే చాలా స్టడీగా ఉంటుంది, పెద్దగా డౌన్ సైడ్ ఉండకపోవచ్చు అండి. కాబట్టి మీరు ఒక ఇన్వెస్టర్ గానే ఉండండి. అట్లా అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు న్యూ హైస్ కి వెళ్తుంది అని అటువంటి కూడా పెట్టుకోవాలి. ఇప్పట్లో మళ్ళీ స్టాక్ న్యూ హైస్ వైపు వెళ్ళకపోవచ్చు, చాలా టైం పట్టచ్చు. స్టడీగా ఉండే స్టాక్ అండి. మీరు ట్రేడింగ్ స్కిల్స్ అవన్నీ మీరు మీకు ఉంటే ట్రేడింగ్ చేసుకోండి. బట్ ట్రేడింగ్ కూడా అంత అనుకూలంగా ఉంటుంది అయితే నేను అనుకోను. ఇన్వెస్ట్మెంట్ గా మీరు హోల్డ్ చేయండి, ఇంకా మీకు కరెక్షన్ ఉంటే ఫర్దర్ గా మీరు యాడ్ కూడా చేసుకోమని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరికొంతమంది కాలర్స్ లైన్ లో, హైదరాబాద్ నుంచి మరొక కాలర్ రెడ్డి. హలో సార్, అడగండి రెడ్డి గారు. సార్, మరి ఈ టీవీఎస్ శ్రీచక్ర 3 ఏళ్లలో కొన్నాను సార్. ఓకే, దాని పరిస్థితి ఏంటి సార్? అది ఏంటి రబ్బరు కేరళలో అంతా పడిందంట, పరిస్థితి ఏంటి సార్? అది 15,000 షేర్లు కొన్నాను సార్. 15,000 షేర్లు. అరే ఇప్పుడు అయిపోదు, మీరు చాలా నీరసంగా ఉన్నట్టున్నారు అండి. కేరళ రబ్బర్ పడిందంట, కేరళలో ఫ్లడ్స్, ఇవన్నీ జస్ట్ నాట్ బాదర్. టీవీఎస్ శ్రీచక్ర ఇస్ ఎ ఎక్సలెంట్ కంపెనీ, చాలా మంచి కంపెనీ అండి. కానీ లిక్విడిటీ అంటే డైలీ నెంబర్ ఆఫ్ షేర్స్ ట్రేడెడ్ చాలా తక్కువ ఉంటుంది. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. మీరు ఒకవేళ ఎంఆర్ఎఫ్ చరిత్ర తీసుకుంటే జనరలీ ఒక 5, 10, 15, 20 ఇయర్స్, ఈవెన్ 4, 5 ఇయర్స్ బ్యాక్ అది ఆల్మోస్ట్ యూనో 6, 7,000, 5 to 6, 7,000 ఉండేది. సో అంటే ఇది అలా అవుతుందని చెప్పట్లేదు. టీవీఎస్ శ్రీచక్ర, టీవీఎస్ గ్రూప్ కి సంబంధించిన కంపెనీస్ అన్ని చాలా స్ట్రాంగ్ కంపెనీస్, ఎక్సలెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఫండమెంటల్స్ కానివ్వండి, ప్రోడక్ట్ క్వాలిటీ కానివ్వండి, అన్ని బాగుంటాయి. సో డూ నాట్ వరీ అబౌట్ ఆల్ దీస్ రా మెటీరియల్స్, కేరళ డిస్రప్షన్స్, ఫ్లడ్స్, ఇవన్నీ కూడా యూ డోంట్ హ్యావ్ టు బాదర్ అండి. ఒకటే గుర్తు పెట్టుకుని, టీవీఎస్ శ్రీచక్ర వాళ్ళు కొత్త సెగ్మెంట్ లో కూడా వెళ్తున్నారు. 2-వీలర్స్ లో హయ్యర్ రేంజ్ ఆఫ్ టైర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియల్స్ ఫర్ హయ్యర్ రేంజ్, అవి చాలా ప్రీమియం బైక్స్ కూడా చేస్తున్నారండి. సో రాబోయే 2-3 ఇయర్స్ లో విల్ మేక్ వెరీ గుడ్ మనీ. ఎక్కడన్నా అడిషనల్ మనీ ఉంటే చిన్న చిన్న డిప్స్ వచ్చినప్పుడు మీరు యాడ్ చేయండి, మేబీ 1, 2, 3, 5 షేర్లు. టీవీఎస్ శ్రీచక్రలో భయపడాల్సిన అవసరం లేదు, ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ, రిటైన్ ఇట్. తట్టు పెద్దగా పడింది కూడా లేదు, 3,000 కొన్నాడు, 2,500 రూపాయల దగ్గర స్టాక్ ఉంది. యా, తీసుకుని మళ్ళీ ఏదో కేరళ, ఇట్స్ అన్నెసెసరీ నాయిస్ అండి. ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. సుబ్బారావు ఉన్నారు విజయవాడ నుంచి మరొకరు. అడగండి సుబ్బారావు గారు. నమస్కారం అండి, చెప్పండి. బేసిక్లీ రెండు కమాడిటీస్, ఒక కమాడిటీ అయితే టోటలీ ఓవర్ రెగ్యులేటెడ్ కమాడిటీ, ప్రైస్ సెన్సిటివ్ కమాడిటీ, రెండవ కూడా జనరలీ ప్రైస్ సెన్సిటివ్ సిమెంట్. ఇప్పుడు షుగర్ అనేది చాలా హైలీ సైక్లికల్, అపార్ట్ ఫ్రమ్ ప్రైస్ సెన్సిటివ్ నేచర్ పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ప్రైస్ కంట్రోల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ సిమెంట్ లో కూడా డెఫినెట్లీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ కానివ్వండి, ప్రైస్ కంట్రోల్స్ కానివ్వండి ఉంటాయి. రెండు ప్యూర్ ప్లే కమాడిటీస్ అండి. అందులో షుగర్ సెక్టర్ తీసుకుంటే గత 20 ఏళ్లలో అది పెద్ద రిటర్న్ ఇచ్చినట్టు ఒక షేర్ హోల్డర్స్ కి ఎక్కడ కూడా మనకి ప్రూఫ్స్ లేవు. ఏదో షుగర్ సైకిల్ కంప్లీట్లీ లో ఉన్నప్పుడు మనం పట్టుకుంటే మేబీ 6 to 12 months లోపల ఒకసారి రైజ్ వస్తుంది, అది మనం యూటిలైజ్ చేసుకోగలగాలి. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ బోత్ ద స్టాక్స్ అండి. సిమెంట్ ఓకే, గ్రాడ్యువల్ గా కొద్ది కొద్దిగా మనకి క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది రావచ్చు, బట్ ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్. ఒకవేళ మీరు సిమెంట్ షేర్స్ కొనుక్కోవాలనుకుంటే మేబీ డెక్కన్ సిమెంట్, సాగర్ సిమెంట్స్, కాకతీయ, ఇటువంటి దే ఆర్ బెటర్ ఆప్షన్స్. తిరుపతి నుంచి ప్రవీణ్ మరొక కాలం.
అలాగే ప్రవీణ్. నమస్తే సార్, హాయ్ సార్. హలో, నమస్కారం అండి, చెప్పండి సార్. ఒకటి వచ్చి నందన్ డెన్యూమ్, ఓకే. ఇంకోటి వచ్చి శాంధూర్ మ్యాంగనీస్, ఓకే. ఎస్ఏఎన్టీయూఆర్ శాంధూర్ మ్యాంగనీస్ ఒకటి, నందన్ డెన్యూమ్ సార్. ఓకే సార్. ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? ఒక 2 ఇయర్స్ ఉంటా సార్. నందన్ డెనిమ్ అండ్ సందూర్ మ్యాంగనీస్, 2 ఇయర్స్ టైం హొరైజన్ కి. యా, మేబీ నందన్ డెనిమ్ యూ కెన్ కన్సిడర్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో అండి. అండ్ రాబోయే 3 మంత్స్ లో, 3 to 6 మంత్స్ లోపల, నెక్స్ట్ ఇయర్ మనకి ఎలాగో ఎలక్షన్ ఉంది కాబట్టి, ఇన్ కేస్ ఓవరాల్ మార్కెట్ వీక్ అయితే మాత్రం అక్కడ సెకండ్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ లో కొనడానికి కొద్దిగా స్పేర్ లో మనీ ఉంచుకోండి. నందన్ డెనిమ్ ఐ థింక్ యూ కెన్ స్ట్రేట్ అవే స్టార్ట్ బయింగ్ అండి. సందూర్ మ్యాంగనీస్ ఐఎమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ కంపెనీ ఇమీడియట్లీ. అంటే రీసెంట్లీ కొంచెం మెటల్ స్టాక్స్ అన్ని ఐ థింక్ ఒక పీక్ రీచ్ అయ్యాను, ఎందుకంటే చైనాలో స్లో డౌన్ మనం చూస్తున్నాం కాబట్టి మెటల్ స్టాక్స్ అనేవి డెఫినెట్లీ ఎక్కడైతే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ వరల్డ్ వైడ్ బాగుంటాయో అక్కడ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది. డొమెస్టిక్ మెటల్స్, డొమెస్టిక్ సప్లైస్ డెఫినెట్లీ కొద్దిగా తక్కువగానే ఉన్నాయి అండ్ కొన్ని డొమెస్టిక్ ప్రైసింగ్ బాగానే ఉంది మెటల్ కంపెనీస్. బట్ సందూర్ మ్యాంగనీస్ లాంటివి మాత్రం ఇమీడియట్లీ కొనద్దు, వెయిట్ ఫర్ 1 or 2 more quarters, దెన్ వీ కెన్ డిసైడ్. కాకినాడ నుంచి రామారావు మార్క్. హలో, అదేనండి రామారావు గారు. నమస్తే సార్, బాలా గారిని అడగండి సార్. చెప్పండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అలంబిక్ లిమిటెడ్ అండి, లాంగ్ ప్రాసెస్ లో తీసుకోవాలని ఉంది, ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ అలంబిక్. యా, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఐ థింక్ యూ క్యాన్ అండి. అంటే ఆల్మోస్ట్ ఇది కూడా 170-180 నుంచి, అంటే లాస్ట్ ఇయర్ 200+ వెళ్ళింది, అది పక్కన పెట్టండి. రీసెంట్ టైమ్స్ లో కూడా అది 170 అట్లా ఉండింది, సడన్లీ యూనో ఆల్మోస్ట్ 120 జోన్ కు వచ్చింది. అంటే లెస్ దెన్ దాట్ వెళ్ళి ఇప్పుడు 120-130 జోన్ మధ్యలో ఉంది, 125. ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి. అంటే మనకి ఈ నవంబర్ లో మళ్ళీ ఒక కమర్షియల్ పేపర్ రిడెంప్షన్స్ అనేది ఉన్నాయి, సో అది ఒక ఆబ్స్టికల్ గా ఉంటుంది మనకి అన్ని ఆల్ ఎన్బిఎఫ్సీ కంపెనీస్, నాట్ ఓన్లీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కి. సో కొంచెం మీరు కొందలుచుకుంటే వెయిట్ చేయండి, ఈ నెక్స్ట్ 10-15 డేస్ లో ఇది అయిన తర్వాత 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఎల్ఎన్టీ ఫైనాన్స్ డెఫినెట్లీ కొనొచ్చండి. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం, చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. చంద్రశేఖర్ అడుగుతున్నారు, హెచ్యుఎల్ ఫ్యూచర్స్ 1612 లో బై చేశారట, హోల్డ్ చేసుకోవచ్చా? 1612 లో హెచ్యుఎల్ ఫ్యూచర్స్ బై. అంటే రిజల్ట్ ముందు బై చేసి తర్వాత, రిజల్ట్ తర్వాత మనం యాక్చువల్ గా ఎగ్జిట్ కావాలండి, ఎందుకంటే ఒక ప్రైస్ కరెక్షన్ అనేది ఉంటుంది. ప్రస్తుతానికైతే మీరు మీ రేటు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, 16-20 ఆ లెవెల్లో. అంటే మీరు కొన్న రేట్ నుంచి ఒక 8 రూపాయల పైన రెసిస్టెన్స్ ఉండొచ్చు, 24-25 ఆ లెవెల్లో. కాబట్టి మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మళ్ళీ స్టాక్ లో ఒక బౌన్స్ కానీ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. అట్ ద సేమ్ టైం 15-80 దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేయమని చెప్తాను. రహీమ్ మెయిల్ చేస్తాను, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ 1940 కాల్ ఆప్షన్ తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా? హెచ్డిఎఫ్సీ 1940 కాల్ ఆప్షన్. అంటే హెచ్డిఎఫ్సీ బ్యాంక్ విషయానికి వస్తే ఇది మిగతా బ్యాంకు లాగా ఇది పెద్దగా పడలేదు, అట్ ద సేమ్ టైం రీసెంట్ గా కూడా పెద్దగా పెరగలేదండి. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, 1915 దాటి బాగా పెరిగిపోతుందంటే నేను అనుకోను. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఒక 4-5 రోజుల కోసం హోల్డ్ చేసి నెక్స్ట్ 4-5 డేస్ లో ఎంత వరకు మూవ్ ఉంటుందో చూసుకొని మీరు ఎగ్జిట్ కమని చెప్తారు. కమలాకర్ అడుగుతున్నాను, మలప్పురం ఫైనాన్స్ 90 రూపీస్ కాల్ ఆప్షన్ తీసుకున్నారట, 2 రూపీస్ 60 పైస్ ప్రీమియం లో హోల్డ్ చేసుకోవచ్చా? మలప్పురం ఫైనాన్స్ 90 రూపీస్ కాల్. అంటే మలప్పురం ఫైనాన్స్ అంటే కొంచెం పెరిగింది, అయితే 90 రూపీస్ కాల్ ఆప్షన్ అంత దాటి పెరిగే అంత మార్కెట్ కాదండి ఇది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఒక 1 వీక్ ట్రెండ్ కోసం అయితే హోల్డ్ చేయమంటారు. 82 గానీ క్రాస్ అయితేనే దీంట్లో మనకి 88-90 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉందండి. శరణ్ అడుగుతున్నారు, ఇండియా బుల్స్ హౌసింగ్ 840 రూపీస్ పుట్ ఆప్షన్ తీసుకున్నారు, 47 లో హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఇండియా బుల్స్ హౌసింగ్ 840 పుట్ ఆప్షన్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, లాస్ట్ ఫ్యూ డేస్ గా ఇది మంచి ర్యాలీ చూసాము, బట్ ఓవరాల్ ట్రెండ్ అప్ ట్రెండ్ అండి. రేపు నాకు తెలిసి ఒక సెల్లింగ్ అనేది రావచ్చు, రేపు ఎల్లుండి ఒక సెల్లింగ్ వస్తే క్లోజ్ చేసేసేయండి. ఓవరాల్ గా స్టాక్ వీక్ జోన్ నుంచి అప్ ట్రెండ్ వచ్చింది, కాబట్టి పుట్ ఆప్షన్ దీంట్లో తీసుకోవడం అంత కరెక్ట్ కాకపోవచ్చు. అయితే ఓవరాల్ మార్కెట్ ఉన్న వోలటాలిటీ దృష్ట్యా 1 or 2 డేస్ వెయిట్ చేసి 880 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, కాబట్టి ఒక చిన్న డిప్ వస్తుంది అప్పుడు కవర్ చేసేయండి. ప్రసాద్ అడుగుతున్నారు, జెస్డైల్ 552 రూపీస్ లో బై చేశారట, లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వచ్చా, ఎల్స్ హోల్డ్ చేయొచ్చు జెస్డైల్ అట్ 552? వెల్, నిన్న రిజల్ట్స్ వచ్చాయి, కొద్దిగా బాగానే ఉన్నాయి ప్రాఫిట్స్ అని వచ్చింది స్టేట్మెంట్, బట్ ఇట్స్ బీన్ ఎ నాన్ పర్ఫార్మర్ స్టాక్ లాస్ట్ 3-4 ఇయర్స్ లో కూడా. ఎందుకంటే వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ అనేది కంప్లీట్లీ డిస్రప్ట్ అయిపోయి వేరే, ఎందుకంటే జస్ట్ డైల్ వాజ్ ఓన్లీ పాపులర్ ఫర్ నెంబర్స్ తెలుసుకోవడానికి అట్లా, బట్ నౌ దే ఆర్ గెటింగ్ ఇన్ టు యునో హైలీ క్రౌడెడ్ జోన్.
ఆ కారణం వలన ఎక్కడైనా ట్రేడింగ్ జంప్స్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ జస్ట్ డయల్ అండి. దేర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ ఇన్ రీటైల్ కామర్స్ ఆర్ ఈ కామర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. గూగుల్ అంటే పెద్ద కంపెనీస్ మొత్తం పై అంతా తినేస్తున్నాయి. జస్ట్ డయల్ లాంగ్ టర్మ్ నియర్ బై గూగుల్ మీరు అన్నది ఐ మీన్ నియర్ బై రెస్టారెంట్స్ ఏంటి నియర్ బై ఏది అడిగినా కానీ అండ్ ఫ్రమ్ దేర్ యూ కెన్ డైరెక్ట్లీ బుక్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ కరెక్ట్. సో రాబోయేలో మేబీ ఎగ్జిస్టెన్స్ కోల్పోయిన డెఫినెట్లీ అండి చాలా బిజినెసెస్ డిస్రప్ట్ అయిపోతాయి. బట్ వీళ్ళు కూడా దే ఆర్ ట్రైంగ్ టు షిఫ్ట్ అవుట్ అదర్ బిజినెస్ బట్ ఐ థింక్ ఇక్కడ ట్రేడింగ్ బౌన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ బయటకు రావడం బెటర్. సో ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లోనే బట్ సమయం మించిపోతుంది. కొద్ది కార్యక్రమాన్ని వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి టీవీ5 మనీలో యూట్యూబ్ ద్వారా క్లోజింగ్ బెల్ లో కలుద్దాం. స్టే విత్ us.